Hi friends, welcome to TFC Media Planet Leaf. Aham Brahmasmi, Sanatana Hindu Sampradayalanu Viswasinche, Bharatiya Samajanlo, ee maata chala ekkuva vinipistundi. Devadi Devudu, Parama Shivunni Aaradhinche Aghoralu ekkuva Aham Brahmasmi ane tatvanni viswasistu untaru. Asalu ee Aham Brahmasmi ane tatvanlo unna గూఢార్థం తెలుసుకునే ఒక అద్భుతమైన విషయం అవగాహన వస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే భావంలో నేనే బ్రహ్మ అనే అర్థం ఉంటుంది. అంటే ఈ అనంత విశ్వంలో నన్ను మించిన శక్తి లేదు. నా జీవితానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అని విశ్వసించటం అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉంటుంది. అయితే ఈ అహం బ్రహ్మాస్మి అనే భావనను కొంతమంది బలంగా విశ్వసిస్తే మరి కొంతమంది పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అనంత విశ్వంలో మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు అని, ఈ చరాచర సృష్టిని నడిపించే శక్తి పరమాత్మ తత్వంలో దాగి ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. అయితే అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉన్న నిగూఢ అర్థాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఆవిష్కరించారు. వైజ్ఞానిక శాస్త్రంలో అహం బ్రహ్మాస్మి అనే భావనకు మానసిక వైజ్ఞానికవేత్తలు ఇచ్చిన నిర్వచనం ఏంటి అనే విషయం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ అనంత విశ్వంలో ప్రకృతికి మనిషికి మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. పంచభూతాల కలయికతో నిండి ఉన్నది ప్రకృతి. అలాగే మానవుడు కూడా పంచభూతాల సృష్టించబడిన జీవం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రకృతిని అర్థం చేసుకోవడంలో మానవ మేధస్సు ఇప్పటికీ చాలా దూరంగానే ఉందని మనోవైజ్ఞానిక శాస్త్రం చెబుతోంది. ఒకచోట నిలబడి గాని, ప్రశాంత చూపులతో గాని ఈ అనంత విశ్వంలో నిగూఢమైన రహస్యాలు తెలుసుకోవడం అసాధ్యం అనేది చాలా మంది భావన. మానవ మేధస్సులో దాగి ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవడం ద్వారానే ప్రకృతిని అర్థం చేసుకోగలమని, ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా మానవ మేధస్సు తెలియడంతో పాటు ప్రకృతిని తాను ఎలా శాసిస్తుంది తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి. విశ్వంలో శబ్దం, గాలి సహా కంటికి కనిపించని ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని మనం ఎప్పుడూ చూడలేదు. కంటికి కనిపించని వాటి స్థితులను మనం భావాల ద్వారా, స్పర్శ ద్వారా తెలుసుకోగలం. ఇలా కంటికి కనిపించని ఎన్నో విషయాలు ఈ అనంత విశ్వంలో గతంలో ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. జీవంలోని ప్రాణం పంచభూతాత్మకమైనది. అంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం కలయిక వలన ఈ సృష్టిలో జీవం ఆవిష్కృతమైంది. జీవ మనుగడ అనేది ఈ ఐదింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి లేకున్నా జీవం తన స్థితిని కోల్పోతుంది. జీవం తన స్థితిని ఎప్పుడైతే కోల్పోతుందో ఈ అనంత విశ్వంలో అదృశ్యమైపోతుంది. ఇలా పంచభూతాలతో నిర్మితమైన మానవుడు నిజానికి ఈ అనంత విశ్వాన్ని శాసించగలిగే రహస్య శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్నా దానిని తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయడం లేదు. అయితే ఈ రహస్య శక్తిని తెలుసుకుంటే తనలో దాగి ఉన్న బ్రహ్మతత్వాన్ని మానవుడు తెలుసుకుని తన జీవితాన్ని తనకు ఇష్టానుసారం నడిపించుకునే స్థాయికి చేరుకుంటాడు. ఇది ఎలా సాధ్యం అనేది చాలా మందికి తెలియని విషయం. ఈ విషయాలను ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మానవుడి ఆలోచన గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. మానవ మేధస్సు ఒక కేంద్ర బిందువు కలిగి ఉండి అనేక ఆలోచనలను ఈ అనంత విశ్వంలోకి పంపిస్తూ ఉంటాయి. ఈ ఆలోచన తరంగాలని ప్రకృతి స్వీకరించి తిరిగి వాటికి ఫలితాన్ని ఇస్తుంది. దీనిని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా చెబుతున్నారు. ఈ ఆకర్షణ సిద్ధాంతంలో మన మనసు ఎలాంటి ఆలోచనలు ప్రకృతిలోకి పంపిస్తుంది, మరలా అలాంటి ఆలోచనలు సరిపోయే ఫలితాన్ని స్వీకరిస్తుంది. మన ఆలోచన దృక్పథంలో పాజిటివిటీ ఎక్కువగా ఉంటే దాని రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. అలా కాకుండా నెగిటివిటీని రిఫ్లెక్ట్ చేసే ఆలోచనలు ఎక్కువగా ఉంటే ప్రకృతి ఆలోచన స్వీకరించి వాటికి తగ్గ ప్రతికూల ఫలితాన్ని మనకు అందిస్తుంది. దీన్ని బట్టి మన జీవితంలో మన సంతోషానికి, మన విచారానికి ప్రత్యక్షంగా మనమే కారణమవుతున్న ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అహం బ్రహ్మాస్మి అనే తత్వాన్ని ఆవిష్కరించిన మరో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అందరికీ అర్థమయ్యే ఒక భావాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ రోజు నీవు ఏదైతే ఆలోచిస్తావు అదే రేపటి భవిష్యత్తు అని చెప్పడం ద్వారా మానవుడు ఆలోచనకి ఎంత శక్తి ఉంది అనేది చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచంలో తాము ఎంచుకున్న రంగంలో విజేతలుగా నిలిచిన ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితం గురించి పరిచయం చేసుకున్న సందర్భంలో ఆసక్తికరమైన విషయాలను ఎన్నో చెప్పడం జరిగింది. మన ఆలోచనలు మేధస్సు ఎంతో రహస్య శక్తిని కలిగి ఉండి మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయని, మనలో ఉన్న ఆలోచన శక్తిని తెలుసుకుంటే అనుకున్న దాంట్లో విజేతలుగా నిలబడటం కష్టమైన పని కాదని స్పష్టం చేస్తున్నారు. దానికి తమ జీవితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ అనంత విశ్వంలో మన మేధస్సు, ఆలోచన శక్తివంతమైనవి అని, వాటిని తెలుసుకుంటే ప్రకృతి జీవం మధ్య అవినాభావ సంబంధం తెలియడంతో పాటు అహం బ్రహ్మాస్మి అనే తత్వం కూడా స్పష్టంగా అర్థమవుతుంది అని మరో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో ఎన్నో ఆవిష్కరణలు వచ్చినా మానవ మేధస్సు యొక్క రహస్యాన్ని ఇంతవరకు ఈ శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోయినా అహం బ్రహ్మాస్మి అనే తత్వాన్ని బోధించడం ద్వారా మన ప్రాచీన సనాతన మహర్షులు జీవం, ప్రకృతి మధ్య సంబంధంతో పాటు మానవ మేధస్సుకుండే శక్తిని కూడా పరిచయం చేయడం జరిగింది. ఇది ఓ విధంగా వైజ్ఞానిక శాస్త్రంలో అతి గొప్ప ఆవిష్కరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు రహస్యంగా మనకు తెలియకుండా ఉండిపోయిన మన మేధస్సు, మన ఆలోచన శక్తి గొప్పతనం ఇప్పుడు తెలుసుకోవటం సాధ్యమైంది. సో ఇవి ఈరోజు వైజ్ఞానిక శాస్త్రంలో అతి గొప్ప ఆవిష్కరణ అహం బ్రహ్మాస్మి తత్వం గురించి ఆసక్తికరమైన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.